హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవదాని గారు నమస్కారం గురువుగారు ఓం గురువు గారు నాకు ఎన్ని రోజుల నుంచి ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగాలని ఉంది చాలామంది రింగ్ టోన్స్ మంత్రాలు దేవుడు భక్తి పాటలు ఇంకొంతమంది అయితే కొన్ని చోట్ల నేను చూశాను బీజ మంత్రాలు కూడా పెట్టుకున్నారు సరే అది ఒక రింగ్ టోన్గా పెట్టుకున్నారంటే ఓకే మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ కాలర్ టూన్ అనేది మనకి వినబడుతుంది అది కూడా కొన్ని ఈ ఇవి పెట్టుకుంటున్నారు సో దీనివల్ల ప్లస్సో మైనస్ నాకైతే తెలియదు కానీ మీలాంటి వేద పండితులు ఒక మాట చెప్తుంటారు మంత్రం అనేది ఉపదేశం లేనిది చదవకూడదని పాయింట్ నెంబర్ వన్ మంత్రాల్లో బీజ మంత్రాలు ఉంటాయి కొన్ని అవి గురువుపదోషంతోనే చదవాలని అంటారు గురు సో మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర అది ఉపదేశం తీసుకొని మాత్రం అది కంటిన్యూ చేయాలంటారు మరి ఇన్ని చెప్తున్నా కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా అట్లాంటి పాటలు పెట్టుకుంటున్నారు సో దానివల్ల ఎటువంటి అన్న అనార్థాలు జరుగుతాయా ఇంకోటి వాళ్ళు పెట్టుకున్నారని చెప్పేసి అది నచ్చిందని చెప్పేసి మా లాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటానికి మూలకారణంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పొద్దున్న లేచి ఐదు గంటలకు సంధ్యామం చేసుకుంటారు కదా మనం కూడా ఐదు ఐదు గంటలకు లేచి దీపారధన చేద్దామని ఆలోచన చేస్తున్నారా అది చెయ్యరండి ఏదైనా ఇది కలియుగం సార్ ఇది కలియుగం నాకు అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆయనంటే వేరే వాడు చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను చెప్పుకోవడానికి మాత్రమే అంతే వేరే వాడు మంచి చేస్తే మనం మంచి చేయం అది 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 ఎవరు ఆలోచించారు మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే మనం అది మాత్రమే చేయగలం సో నేను చెప్పేది అయితే అది సో దీని వల్ల ఏమైనా మైనస్లు ప్లస్లు ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయంట ఒకటి పాటల గురించి నాకు అనవసరమైన విషయం ఓకే అదే మంత్ర ప్రభావం అంటారా చాలామంది నేను చాలామందికి చెప్పాను అయినా జ్ఞానశూన్యులకి ఏం చెప్పలేము గాయత్రి మంత్రం దాన్ని రింగ్ టోన్స్గా పెట్టుకుంటున్నా అన్నారు ఆ మంత్రాన్ని మేము ఉపదేశం తీసుకోవడం కోసం గర్భాష్టమేష బ్రాహ్మణం ఉపనయతం అన్నట్టుగా గర్భంలో ఉండేటువంటి తొమ్మిది మాసాలు కలుపుకొని జన్మించిన తర్వాత వచ్చేటువంటి ఏడు సంవత్సరాలకు ఉపనయనం చేసుకొని ఆ ఉపనయనంలో నాలుగు రోజుల పాటు దీక్షగా ఉండి ఆ మంత్రాన్ని మాకు ఉపదేశిస్తారు అంటే చిన్నతనంలోనే ఆ మంత్రం ఉపదేశం చేసుకోవడానికి ఉపనయనం అనేటువంటి సంస్కారక్రియ ఒకటి నడుస్తుంది నుంచి మేము బ్రతుకున్నంతకాలము మూడు పూట్ల సంధ్యాక్రియ మేము చేయవలసిందే కేవలం ఆ గాయత్రి మంత్రం అంటే వాడుకులో గాయత్రి సహజంగా దాని పేరు సావిత్రి మంత్రము దాన్ని ఆ మంత్రాన్ని మేము పార జపం చేయటం కోసమే ఉపనయనం చేసుకోవడం ద్వి ద్విజ సంస్కారము అంటారు చితుర్విగుంసత్యక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యత సిద్ధి అర్థం అని అందులో చెప్పబడి ఉంది చితర్వికుంశత్తి అక్షరం అంటే ఇరవై నాలుగు అక్షరాలు అండి అంటే దీనికి ప్రమాణంగా చూసుకుంటే సప్త గ్రామ్యా ఓషధయ సప్తారణ్య ఓషధయ అని ఉంటుంది అంటే గ్రామంలో పండించేటువంటి పంటలు ఏడు రకాలు అరణ్యంలో పండేటువంటి పంటలు ఏడు రకాలు రెండు ఎంతండి ఏడు ఏడు పద్నాలుగు పద్నాలుగు తర్వాత త్వజాతులు అంటారు అంటే లతలు తీగలు జలచరములు అవి ఐదు పద్నాలుగు అయిదండి పంతొమ్మిది పంచభూతాలు పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఈ ఇరవై నాలుగులోనే సావిత్రి మహామంత్రంగా ప్రతిరోజు మేము ఉచ్చరిస్తూ ఉంటాం ఉచ్చరిస్తూ ఉంటాం దాంట్లో ఏ ఒక్క దోషం పడినప్పటికీ కూడా ప్రకృతి నాశనం ఇప్పుడు సప్తగ్రామ్య ఔషధయ సప్తారణ్యా ఔషధయ అలానే సప్తగ్రామ్యా పశవ సప్తారణ్య పశవ అంటే ఇప్పుడు గ్రామంలో ఉండేవి కానీ అరణ్యంలో పండేటువంటి కానీ ధాన్యాలు కానీ పశువులు కానీ జలచరాలు కానీ లతలు కానీ ఏవైనప్పటికీ కూడా ఇరవై నాలుగు భూతాలుగా అందరూ అన్నీ కలిసి ఉన్నాయి దాన్నే మేము గాయత్రి సావిత్రి మహామంత్రంగా ఉచ్చరిస్తూ ఉంటాం చతుర్విఘుంశి అక్షర మంత్రోచ్చారణ అని చెప్పి అటువంటి అత్యంత శక్తివంతమైనది అది కూడా ఉపదేశం ఇచ్చే ముందు ముసుక్క మాకు అంటే ఎవరు వినకూడదు చూడకూడదు అని ముసుగు కప్పి ఆచార్యులు వారు తండ్రికి అంటే ఎవరైతే ఉపనయం చేయించడానికి బ్రహ్మగారు వస్తారో ఆయన మా నాన్నగారికి చెప్తారు మా నాన్నగారు నా చెవిలో చెప్పాలి అలా రావాలి ఆ ఉపదేశం తీసుకునే బయటికి చెప్పద్దు ఓన్లీ చెవిలోనే అంటే అంతటి శక్తి నగాజిత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని కూడా అందరూ చెప్పబడింది అంత శక్తివంతమైన మంత్రాన్ని మేము ఆ రకంగా ఉపదేశం తీసుకొని బ్రతికున్నంత కాలము చనిపోయే వరకు కూడా మూడు పొట్ల సంధ్యావదం చేస్తూ ఆ గాయత్రి ఉపదేశాన్ని సంధ్యోపాసన సావిత్రి ఉపాసన అంటారు మేము చేస్తుంటాం అటువంటి మహామంత్రాలని కూడా ఇలా రింగ్ టోన్స్గా పెట్టడం వలన మరి పెను ప్రమాదాల విపత్తులు రాకుండా ఉండాలంటే ఎలా ఉంటాయండి వస్తాయి ఒకటైతే నాకు స్వానుభవం కూడా ఒకటి కొన్ని కొన్ని పాటలలో కూడా కొన్ని కొన్ని తత్వాలు ఉంటాయండి కొన్ని 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 సంగీతం వింటుంటే తెలియకుండా మనము ఎన్ని రకాల వ్యాధులున్నా నిర్వీర్యమైపోతాయి అది ఖచ్చితం సంగీతం అంతర్గట్టి వ్యవస్థ ఉంది మంజునాథ సినిమా వచ్చింది కదండి ఆ సినిమా వచ్చిన టైంలో అందులో స్వాగతమయ్యా యువరాజ అనే ఒక పాట ఉంది సార్ నేను మా వాళ్ళు అందరూ ఏదో ఇది వేసుకుని వెళ్తుంటే ఈ హాస్పిటల్స్ చేసుకుంటుంటారు కదా క్యాంప్లాగా వెళ్తుంటే ఒకసారి నేను కూడా వస్తాను అన్న అప్పట్లో సార్ ఏదన్నా అంటే వెళ్తూ ఏమి తోచక నమ్ముతారో నమ్మరో ఎవరిష్టం వాళ్ళది వెళ్తూ వెళ్తూ సడన్గా గుర్తొచ్చి ఆ పాట ఫోన్లో వెంటనే ఆన్ చేసేసి స్వాగతమయ్యా యువరాజ అనే పాట పాట మొదలుపెట్టా ఒక రెండు మూడు చరణాలు అయినాయి అవ్వలేదు రెండు మూడు ఇది ఇంజన్ నుంచి నిప్పులు వచ్చేసినాయండి చెప్తాను అమ్మగలరా అంటే ఇదంతా మీరే సృష్టించిస్తున్నారు అన్నట్టయితే తప్పేముంది ఇప్పుడు దీన్ని ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఏదో అనర్థం కలిగితే కదా నిజమైంది తెలిసేది అనర్థం రావద్దనే కదండి ఇంత చావు మేము చచ్చేది ఇక్కడ ఇక్కడ ఎందుకు వివరం చెప్తున్నాము అంటే ఇటువంటి ప్రయత్నాలు చేసి అనర్థాలు కొని తెచ్చుకోవద్దు అని అందులో నుంచి నిప్పులు వచ్చేసేసినాయి ఇంజన్ లోంచి అంటే ఆ మంత్రం అంటే అది అదే పాతే మీరు చదవడం వల్లే అది జరిగిందంటారా అప్పటి వరకు లేదు స్వాగతమయ్యా యవరాజా అంటే అందులో అర్థం ఏంటి ఆయన ప్రాణాలు నేను ఇచ్చేస్తాను నువ్వు రా అని చెప్పడమే కదండి ఓకే ఆ పాటలో అంత పాటలు అర్థం స్వాగతమయ్యా ఎవరాజా అంటే యమరాజా నేను నేను స్వాగతిస్తున్నాను రా అర ఆయన పిలవటమే కదా అందరూ అంటారు లాలిపాడి నిదురబుచ్చి వల్లకాటి వడికి చేర్చే తల్లి నీవే తండ్రి నీవే అంటారు మరి అంత అర్థమేంటి అన్ని బంధాలు నువ్వే కలుపుతావు మరణం అనేటువంటి దాంతో తక్కువని మొత్తం ఇంటిని తెంపేస్తావు నీకు నువ్వే సాటి కరుణామయ అని చెప్పి అంటారు కదా ఆ పాటను పాడుతుంటే విచిత్రంగా అందులో నుంచి పగులు నిప్పులు వచ్చేసినాయండి వెంటనే ఇంజనాపేసేసారు దానికి ఏదో చేశారు తర్వాత నువ్వు కాయల్సే పోయినా అది వేరే విషయం అంటే అప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి కూడా అన్వేషించడం మొదలుపెట్టా అసలు ఈ పాటకి దానికి సంబంధం ఏంటని అప్పుడు అన్వేషించా అంటే స్వాగతమయ్యా యమరాజ అంటే యమధర్మరాజుని మనం స్వాగతం పలికాం ఇప్పుడు మనం ఇంట్లో సత్య సమర్థం చేసుకుంటాం అవును సత్యనారాయణ స్వామి అయిన మనం ఆవాహయామి వచ్చి కూర్చోండి అలా నవగ్రహాలను ఆవాహన చేస్తాం అలా పిలవటమే కదా అంటే మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాము ఏ స్థానంలో మనం కూర్చుని ఉన్నాము అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలండి ఇలా మహామంత్రాలను అలాగే ఇప్పుడు ఈ త్రిబామే ఉంది జూం సహా మహామంత్ర బీజాక్షరాలతోటి మృత్యుంజీ మంత్రం అది ఒక లక్ష జపం చేస్తే ఒకటే కారణం హాస్పిటల్లో వెంటిలేటర్ లో ఉన్నారు అటా ఇటా తెలుసుకోలేకపోతున్నారన్న పరిస్థితులలో ఒక లక్ష జపం చేస్తే అయితే ఇటు వస్తారు లేదంటే వెళ్ళిపోతారు అప్ప మృత్యుమక్షన్నాయి వెంటిలేటర్ లో ఉన్నారు ఇక కష్టం అనేటువంటి పరిస్థితుల్లో దాని జపం మొదలు పెడితే ఆ నరక యాతను కూడా వాళ్ళు అనుభవించారు అటు వెళ్ళిపోతారు లేదా ఇటు వచ్చేస్తారు అంటే ఆ ఫలితం ఎట్లా వస్తుంది సార్ అంటే ఆ విత్తని ఇప్పుడు ఆ మంత్రం చేసే విధానం ఉంటుందండి అంటే అది బ్రాహ్మణతో చెప్పాలా అది కూడా త్రికాల సంధ్యావంతరాల విధానాలు ఉంటాయి అయిందానికి అందానికి అందరినీ మనం పిలిచి వ్యవహారం చేసేటది కాదు కదా కొంత నిష్ణత ఉంటుంది గురుముఖతగా తీసుకునే విధానం ఉంటుంది ఇక్కడ ఓం హోం జోం సహర్భు సుగంధిం వర్ధనం అక్కడ గోత్రము పేరు వస్తుంది వచ్చినప్పుడు మృత్యోర్మోచే మోచే ఆయుర్వర్ధై వర్ధయ అనుకుంటే అవన్నీ వస్తాయి అందులో ఓకే సహ తర్వాత ఆతు అనేటువంటి మంత్రాన్ని లక్ష జపం ఆ చేసినప్పుడు దాని యొక్క ప్రభావం ఆ రెండు విధానాలు అయితే ఇటు తీసుకొచ్చేస్తుంది లేదా ఆ లక్ష ఏ లోపు అటు పంపించేస్తుంది సందర్భం వచ్చింది ఒకటి అడుగుతున్నాను సార్ చాలామంది పండితులు కూడా చెప్తుంటారు ఒక మంత్రాన్ని లక్ష సార్లు లక్షసార్లు ఉచ్చరిస్తే ఆ ఫలితాలు వచ్చే విధంగా వేరుంటాయి అంట నిజంగా ఆ లక్షకున్న పవర్ ఏంటి సార్ అసలు లక్ష కాదండి అక్షర లక్ష చెప్పేది అక్షర లక్ష అంటే సార్ అంటే ఇప్పుడు ఓం నమ శివాయ ఈ నమ శివాయక్షరాలు ఐదు లక్షలు చేయాలి అది ఓకే లేదంటే గనక అక్షమాల అంటారు విధానాలు చిత్రావర్తి తర్పణలు విధానాలు ఉంటాయి దానివల్ల ఏమిటి ఫలితము అని అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆ వారం రోజులు తేల్చేస్తుంది ఇప్పుడు వెంటిలేటర్ తో ఉన్నంతగా వెంటిలేటర్ ఉన్నంతగా మనిషి పడుతుంది అంటే జీవితకాలం నరకమే కదా ఎంతకాలం పడుతుకుంటే నరకమే అటువంటి స్థితిలో ఆ విధానాన్ని అనుసరిస్తే అయితే ఇటు లేదంటే అటు ఆ నాలుగైదు రోజులు తేలిపోతుంది విషయం ఇప్పుడు ఈ లక్ష తర్వాత దాని ప్రభావం మళ్ళీ ఉంటుందా అంటే అది మనం చదువుకుంటూ పోతే దాని ప్రభావం పెరుగుద్ది అంటారు మళ్ళీ అంటే ఆ మంత్రోచ్చారణ వాక్శుద్ధి పెరుగుద్దు అంటారు నిజమేనా పెరుగుద్దా అందుకే మనం పూర్వకంలో కూడా చూస్తుంటాం కొంతమంది నొట్టుంచి ఏదంటే అది వెంటనే అవును జరుగుతుంది దాన్నే మంత్ర సిద్ధి అంటారండి ఈ ఒక్క అక్షరం మంత్రం వాళ్ళు ఉపదేశం తీసేసుకుని అక్షర లక్ష్య కంప్లీట్ చేసేసి ధారదత్తం చేస్తే అది ఆ మంత్రం వాళ్ళకి ఆ వశమైపోయి ఉంటుంది కంప్లీట్ గా ఈ మహామహా పీఠాధిపతులందరూ కూడా ఇలా ఎన్నో కొన్ని లక్షలు జపం చేసుకొని వాళ్ళు వదిలేస్తారు అట్లా దాన్ని అంటే అవన్నీ కూడా చుట్టూ ఉంటూ ఉంటు రక్షిస్తాయి కాబడుతూ ఉంటాయి అంటే వాళ్ళు ఏదంటే అది జరిగిపోతుందండి వాళ్ళని అసలు వాళ్ళని తొందరగా కోపం రాదు ఒక మాట అంటా సిద్ధపడరు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటారు తప్పింద ఒక మాట అన్నారంటే జరిగి తీరుతుందండి అది ఏదైనా సరే అంతేనా సందేహం చెడైనా అంటే అటువంటి మంత్రాల్ని మనం తీసుకెళ్లి ఈ రింగ్ టోన్స్ లో వాటిలో పెట్టుకొని అంటూ ముట్టు తేడాలు లేకుండా వింటూ ఉంటే దాని యొక్క ప్రభావం అనేటువంటిది కుటుంబం మీద నాశనానికి దారితీయకుండా శుభయోగానికి దారితీస్తుంది ఏంటండి దానికి ఒక విధానం ఒక స్వరం ఒక పదం ఒక వృత్తం ఒక అక్షరం ఒక వర్ణం ఆపాదింపబడి ఉంటాయి కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు మీరు ముఖేష్ గారు కావచ్చు నేను మూర్తిని కావచ్చు కాక మీకు నాకు ఎంత స్నేహం ఉన్నా మీ సీట్లో వచ్చి నేను కూర్చుని ఎంత స్నేహం నాకు ఉండొచ్చేమో కానీ అక్కడ కూర్చొని మీ పని నేను చేస్తా అంటే ఎంతవరకు కుదురుతున్నది అవుతుంది అది ఎందుకనేది ఏదైనప్పటికీ కూడా అసలు ఈ గాయత్రి మంత్రము అనేటువంటిది మా ఇళ్లలో అయితే కనుక ఆడవారికి కూడా తెలియకుండా పెరిగా పెంచే మమ్మల్ని పెంచారు అట్లా ఇంట్లో ఆడవారు కూడా మంత్రం వెళ్ళద్దు అంటే వాళ్ళకి నెలల నెలసరి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ఒక మంత్రశక్తి అనేటువంటిది వాళ్ళు తట్టుకోలేరు ఆ ఈ మంత్రశక్తి వినేటువంటి వాళ్ళకి ఏమవుతుంది తెలుసు అంటే రింగ్ పెట్టుకొని నెలసరి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా తట్టుకోలేని ఇబ్బందులు వస్తాయండి కొంతమందికి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పది రోజులు వస్తుంటాయి కొంతమందికి నెలలో రెండు సార్లు కూడా బాబం దీని ప్రభావాలు అవన్నీ ఎందువల్లంటే సూర్య తేజస్సు కలిగిన మంత్రం అది తతు సవితు వరేణ్యం సూర్యనారాయణ స్వామి వారి యొక్క కిరణాల నుంచి ఉద్భవించిన మహత్తరమైన మంత్రం అది ఆ మంత్రం మేము తీసుకోవడానికి అందరూ సవిత దేవత అని చెప్పబడి ఉంటుంది ఆ మంత్రం మేము ఉపదేశం తీసుకోవడానికి నాలుగు రోజుల పాటు దీక్షగా ఉండి ఆ తర్వాత కాలము ఇక ఇవాడు చనిపోయాడరా తుదిశ్వాసి విరిచాడంత వరకు కూడా మేము మూడు పూట్ల సంధ్యావందనం చేయాలండి మూడు పూట్ల సంధ్యానం చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అయితే సహస్ర గాయత్రి లేదా కనీసం నూట ఎనిమిది గాయత్రి అయినా మేము చేయాలి మేము బ్రతుకున్నంతకాలం అది చేయకపోతే నేను బ్రాహ్మణ్ణి కాదు సంస్కార అంతే ద్విజహ జన్మతహజ జాయితే శూద్ర సంస్కారా అంతే ద్విజహ అంటారు అంటే జన్మతహాగా నేను బ్రాహ్మణ్ణి కాదు మా నాన్నగారు అమ్మగారు బ్రాహ్మణు అయినప్పటికీ కూడా జన్మతహాగా నేను బ్రాహ్మణ్ణి కాదు నా సంస్కారాన్ని అనుసరించి నేను బ్రాహ్మణ్ అవుతున్నా అంటే అక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యతా సిద్ధి అర్థం అంటే ఆ ఒక్క గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే నేను ఉపదేశం తీసుకుంటావో ఆ రోజు నుంచి నీకుండేటువంటి యోగ్యత బ్రాహ్మణత్వం ఆపాదిస్తుంది అంత జాగ్రత్తగా వాటిని మేము ఉపదేశం చేస్తూ ఉంటే ఈ మిడిమిడి జ్ఞానంతో అర్ధజ్ఞానంతో గొప్పతనం కోసం మేము చేసామంటం కోసం మా వాయిస్ అనుకుంటూ ఇది అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఈ మంత్రాల్ని వీటిని ఇట్లా ఫోన్లలో రింగ్ టోన్ లాగా వీటిల్లాగా చేయటం వల్ల కాలింగ్ లో కూడా వచ్చేసిందండి అవును సార్ పెట్టడం వలన బాగుపడతారా నాశనం అవుతారు వేరే ఆ వేరే దీంట్లో అనుకోవడానికి ఏం లేదు ఫైనల్గా చెప్పండి సార్ ఏం జరుగుతుంది నాశనం అవ్వడం అంతా అంతే కదండి ఇప్పుడు ఇందాక చెప్పాను సప్తగ్రామ్య సప్తారణ్య అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంతో రహస్యంగా ఉంచవలసిన వాటిని బట్టబయలు చేశారు ఒక్క మాట చెప్తే ఏమనుకోకూడదు భార్యాభర్తల కాపురం అనేటువంటిది నాలుగు గదుల్లో చేయాలి గది తలుపు తీసుకొని మేము కాపురం చేస్తామంటే ఎలా ఉంటుందండి అలానే మంత్రం అనేటువంటిది రహస్యం రహస్య కృతంగా ఉన్నంత వరకు కూడా అది కాపాడుతుంది దాన్ని ఎప్పుడైతే బట్టబయలు చేశారో నాశనం చేస్తుంది అందరిని చిన్నప్పుడు పిల్లలు మన దగ్గర పడుకుంటారు పెరుగుతున్న కొద్దీ కూడా వాళ్ళకి వేరే రూమ్ ఏర్పాటు చేస్తారు అంటే వీళ్ళ మధ్యలో పడుకోకూడదు కాదు వీళ్ళు ఏమో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు పిల్లలు చెవిలోకి వెళ్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి వాళ్ళు పెడదారి పడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఎలా అయితే ఉంటాయి అలానే తద్ రహస్యం భవతేనట్టుగా అన్నట్టుగా మంత్ర రహస్యం అది ఆ మంత్ర రహస్యం అనేటువంటి దాన్ని రహస్యంగానే ఉంచాలి అది ఎప్పుడైతే మూడో వ్యక్తికి తెలుస్తుంది మన రహస్యం మనకి యజమాని కాకూడదు కదండి ఎప్పుడైతే మన రహస్యం మనకి యజమాని అవుతుందో మన జీవితం నాశనం అయిపోయినట్టే అది కాపాడలేదు ఇంకా అది ఎప్పటివరకు కాపాడుతుంది ఆ దండం ఆ దండంలో అది గోప్యంగా ఉన్నంతకాలం కూడా అది మొత్తాన్ని కాపాడుతుంది అది ఎప్పుడైతే ఇలా అన్నాము కాపాడ కాపాడకపో కాపాడకపోగా మొత్తం వినాశనానికి దారి తీస్తుంది అది నేనైతే ఎవరిని కూడా సాధ్యమైనంత వరకు మంత్రప్రయోగంగా ఉండేటువంటి వాటిని విన్ని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటే వెన్నీ ఎన్ని హోమాలు చేయండి ఎన్ని పూజలు చేయండి అంటే ఉపయోగము ఉండదు ఎప్పుడైతే వాటిల్ని మానేసేసి ఏదో మామూలుగా వచ్చే పాటలు ఇష్టం పెట్టుకుంటారో నాకు సంబంధం లేని విషయం పిచ్చుకరుపులో ఏవో కుక్క ఉంటాయి కదండి అవి పెట్టుకొని పెట్టుకుంటే పిచ్చుకుల రుబ్బులాగా వస్తుంటాయి టింగ్ టాంగ్ ఏవో ఉంటాయి అంతే కానీ ఇవన్నీ పెట్టుకోవడం దేనికండి పెట్టుకొని అనర్ధాలని అంట పెట్టుకొని తిరగడం దేనికి అవి ఎక్కడ విడిచి వెళ్ళిపోతాయి అని చెప్పి దానికి ఫెవీక్విక్ చేసి మరి మనం గట్టిగా పెట్టుకుంటున్నాం ఊడిపోకుండా అంతే సో థ్యాంక్ యూ సార్ నిజంగా ఈ మంత్రాలు అన్నిటివి ఎక్కడ పడితే అక్కడ వాడద్దు దానివల్ల అనర్ధాలు చాలా జరిగే అవకాశం ఉంటాయని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా రింగ్ టోన్స్లో కానివ్వండి కాలర్ టోన్స్లో కానివ్వండి లేకపోతే ఇంటి కారింగ్ బిల్లుకి కానీ ఏది పడితే అది మంత్రాలు పెట్టుకుంటున్నారు అది అసలు ముమ్మాటికి తప్పు అది నాశనానికి దారి తీస్తుందే తప్ప అదృష్టానికి దారి తీయదని చెప్పేసి తిరుపతి అవుదాని గారు చెప్తున్నారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ